చాలా రోజుల తర్వాత, బహుశా ఎన్నికల తర్వాత ఒక సమగ్రమైనటువంటి వ్యాఖ్యానం ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన తరఫున చేశారు. జనసేన కార్యాలయంలో మొత్తం సందేహాలు, ఊహాగానాలు సాగుతున్నటువంటి నాయకులను కూడా, అంటే ముఖ్యంగా నాదన మనోహర్ లాంటి వాళ్ళను, జేడీ లక్ష్మి అయిన వీళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని ఆయన ఈరోజు ఒక సవివరమైనటువంటి విధానం, సూచనలు, సంకేతాలు ఆయన ఇచ్చారు. అవన్నీ కూడా ఆయనకున్న రాజకీయ స్పష్టతను, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనను తెలియజేస్తున్నాయని మనం చెప్పాలి. ఒకటి, ఓడిపోవచ్చు, నేను కూడా ఓడిపోవచ్చు, ఓడిపోయినా రాజకీయాలు నడపగలను అని నిర్ణయించుకున్న తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఇప్పుడు వెనక్కు తగ్గే ప్రసక్తి లేదన్నది అది మొదటి విషయం. ఇక రెండవది, తెలుగుదేశం పార్టీతో గతంలో పొత్తు పెట్టుకున్నాను కాబట్టి, బలపరిచాను కాబట్టి నా మీద చాలా ఎక్కువ బాధ్యత ఉండింది. ఆ కారణం వల్ల గతంలో నేను అడగడానికి కూడా నాకు ఎక్కువ హక్కు ఉండింది. అయినా సమయం ఇచ్చాము, ఇచ్చిన తర్వాత ఒక 6 నెలలు 7 ఏడాది తర్వాతే ముందుకు వచ్చాము. అదే పద్ధతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చేసరికి ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి కొంతకాలం చూస్తాము. ప్రభుత్వ విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉంటే బలపరుస్తాము, లేని వాటిని మేము తప్పకుండా వ్యతిరేకిస్తాము. ప్రజల పట్ల నాకు కూడా బాధ్యత ఉంది, ఓడిపోయాక కూడా నాకు వినతి పత్రాలు ఇవన్నీ ఇవ్వడం, ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు అనే మాట ఆయన చెప్పారంటే, ప్రజల పట్ల బాధ్యత నిర్వహిస్తాను, ప్రశ్నిస్తాము, తప్పులుంటే తప్పకుండా విమర్శిస్తాము, అదే సమయంలో తగిన కాల వ్యవధి ఇస్తాము. గత ప్రభుత్వానికి ఇచ్చిన దానికంటే ఇప్పుడు ఇంకా మేము కొంత ఇస్తాము అనే మాట కూడా ఆయన చెప్పారు. మూడవది, ప్రత్యేక హోదా మీద మేమే నికరంగా నిలబడ్డాము, తెలుగుదేశం కానీ లేకపోతే వైసీపీ కానీ కాదు అనే సూచన వచ్చేటట్టుగా కూడా ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టులతో కలిసి మేము పనిచేశాము, బీఎస్పీతో కూడా మాట్లాడాము, ఆమె కూడా బలపరిచారు. ఇప్పుడైతే మేము ఒక ఎన్నికల తర్వాత కమ్యూనిస్టులతో ఏం మాట్లాడలేదు, మేమైతే ముందుకు పోదామని నిర్ణయించుకున్నాము, మిగిలినవి ఎలా ఉంటాయో నేను ఇప్పుడు చెప్పలేను అనే మాట చెప్పారు. చెప్పలేను అన్నారు కాబట్టి ఏదైనా సంభవమే, అవకాశాలు మూసివేయలేదు, అలాగే ఉన్నాయని కూడా చెప్పలేదు. భవిష్యత్ రాజకీయ వ్యూహం, ముఖ్యంగా జనసేన నిర్మించుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం రాష్ట్ర కమిటీని గట్టిగా ఏర్పాటు చేసుకోవడం మీద శ్రద్ధ పెడుతున్నా ఉన్నారు. ఎందుకంటే దానికి కూడా ఒక రోడ్ ఇచ్చారు, నాకు ఒక ఇమేజ్ ఉంది. ఆ విషయాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రకటించడం కూడా ఇక్కడ గమనించదగింది. నాకు ఒక ఇమేజ్ ఉంది, లక్షలాది మంది వస్తారు, నేను వెళ్తే నన్నే కలుసుకోవాలనుకుంటారు అందరూ, అందరినీ నేనే కలుసుకోవడం, నేనే మాట్లాడడం అనేది ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి కొన్ని అధికారాలతో రాష్ట్ర కమిటీని, రాష్ట్ర కమిటీలో ఉండే వాళ్ళని ఎంపిక చేస్తే అప్పుడు వాళ్ళు ఇలాంటి పనులు కొన్ని చేయొచ్చు. అందుకని ఒక గతంలో కంటే కూడా ఒక స్పష్టమైన పని విభజనతో ఈ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టుగా ఈ మాటలు విన్నప్పుడు అనిపిస్తుంది. 20 లక్షల మంది ఓట్లు వేశారు, 20 లక్షల మంది కూడా ఇలాంటి ప్రలోభాలు లేకుండా డబ్బు ఖర్చు పెట్టకుండా వేశారు కాబట్టి మాకు ఒక ఓట్ బ్యాంక్ ఉందని పవన్ కళ్యాణ్ కంటే ముందు మాట్లాడిన పార్టీ కార్యదర్శి తోట చంద్రశేఖర్ కూడా చెప్పారు. కాబట్టి ఈ మద్దతుని ఇంకా పెంచుకోవాలి. ఈసారికి వైసీపీ ఎలాగో వస్తుంది అనేది ఒకటి, మా మీద జరిగిన ప్రచారం ఒకటి, ఇవన్నీ కలిసి గతంలో కలిసి ఉండడం ఒకటి, ఇవన్నీ కలిసి మాకు పూర్తి ప్రభావం చూపించలేదు. అయినా మేము ప్రజల్లోనే ఉండి పోరాడి మా బలం పెంచుకుంటాము, ప్రజల నుంచి నేర్చుకుంటాము, తెలుసుకుంటాము, ఎవరి సలహాలైనా తీసుకుంటాము. జనసేనలో ఉండే ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా చాలా విలువైన వాళ్ళు, వాళ్ళు తప్పకుండా ముందుకు పోతారు అనే ఒక ఆత్మవిశ్వాసము, భవిష్యత్ గురించిన ఆలోచనలు సమిష్టిగా అందరూ కలిసి ఈరోజు ప్రకటించడం అన్నది ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశం. అదే సమయంలో రాజకీయ అంశాల మీద కూడా పవన్ కళ్యాణ్ తన ఆలోచనలు బయటపెట్టారు. ఉదాహరణకు ప్రజావేదిక, కూల్చేత ఇట్లాంటివి ఉన్నాయంటే అక్రమ కట్టడాలు కట్టే కూల్చడం మంచిదే, కానీ అది మధ్యలో మళ్ళీ పాక్షికంగా ఉండకూడదు, ఒకసారి మొదలు పెడితే పూర్తయిపోవాలి, ఎవరికి మినహాయింపకూడదు అన్న మాట చెప్పారు. ఇది నిజానికి ప్రజావేదికను కూల్చుతామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రశ్నార్థకం లాంటిది. అన్నీ కూల్చేస్తారా ఇదే ఊపులో? కూల్చేసి పర్యావరణను కాపాడడం, అక్రమ కట్టడాలు అరికట్టడం చేస్తారా? అది చూడాలి, చూస్తాము అనే మాట అన్నారు. నిజంగా అక్రమ కట్టడాలను కూల్చడం మంచిదే, దాని గురించి మనం ఇంకో విషయంలో, ఇంకో సందర్భంలో మనం మాట్లాడదాం. అలాగే ఇతర అంశాల మీద కూడా తప్పకుండా ఒక విమర్శనాత్మక వైఖరితోనే ఉండబోతున్నాము, క్రియాశీలంగానే ఉండబోతున్నాము.
నన్ను చూసి వచ్చేవాళ్ళు, మా వెనక చేరిన వాళ్ళు, వీళ్ళందరి యొక్క ఆశలు విశ్వాసాన్ని మేము నిలబెట్టుకుంటాము, ఆ దిశలో పనిచేస్తాం అన్నట్టుగా ఈ నాయకులందరూ కూడా చెప్పడం, అంతకుముందు జేడి లక్ష్మణ్ కూడా సమస్యల మీద మేము కలిసి కదిలి పోరాడతామని చెప్పడం, ఇవన్నీ చూస్తే జనసేన పార్టీ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ఈరోజు పాజిటివ్గా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మామూలుగా ఇవ్వరు కానీ అనాల్సిన అవసరం లేదు, కానీ కావాలని అన్నారంటే ఈ పార్టీ ఏ ఉండదు అది ఇది అనే వాళ్ళకు ఒక సమాధానం కోసం జనసేన పార్టీగా ఉండి మేము ముందుకు తీసుకోవాలని నిర్ణయించుకున్నాము, పని చేస్తాము, మీ దగ్గరికి వస్తాము, మిమ్మల్ని కలుసుకుంటాము, మేము మద్దతు తీసుకుంటామని చెప్పారు. ఇవన్నీ కూడా స్వాగతించదగినవి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భిన్న రాజకీయ పార్టీలు ఉండి ప్రజల కోసం పనిచేయడం, ప్రజాస్వామిక లౌకిక సూత్రాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో ఉభయ రాష్ట్రాల సమస్యలకు సంబంధించి కూడా, ఉదాహరణకు మీరు భవనాలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చారు, దానికి బదులుగా ఏం జరిగింది, ఏ ప్రాతిపదిక మీద ఏ షరతుల ప్రకారం ఇచ్చారనేది స్పష్టత లేదు, చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇట్లాంటివి ముందు ముందు అడుగుతూ ఉన్నారు. నేను కూడా మొదట్లో అన్నాను, రెసిప్రోకల్గా ఉంటే బాగుంటుంది, అప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి కూడా వైసీపీ ప్రభుత్వానికి కూడా చెప్పడానికి ప్రజల్లో ఒక మాట ఉంటుంది, లేకపోతే ఏంటంటే ఏకపక్షంగా కేసీఆర్ చెప్పినట్టుగా నడుస్తున్నాడు అనే ముద్ర జగన్ మీద పడితే మనకు అది మంచిది కాదు. ఇప్పుడు గోదావరి జలాల మీద కూడా మేము కూర్చుంటాం అన్నారు, అది చాలా వేగ్ అండ్ లాంగ్ టర్మ్ ఇష్యూ. అది కేసీఆర్ మాట్లాడతానంటుంది గోదావరి జలాల గురించి, 9-10 షెడ్యూళ్ళలో సంస్థల మీద కొంత సర్దుకుంటాము, కొంత రాయితీలు ఇస్తామన్న మాట కూడా ఆయన చెప్పడం లేదు. మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద స్నేహ సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడాలు చాలా మంచిదే, కానీ అదే సమయంలో స్పష్టత పారదర్శకత ఉండాలన్న సూచన కూడా మనకు పవన్ కళ్యాణ్ గొంతులో మనకు వినిపించింది. ఇంకో మాట, కొంత బహుశా కొంత ప్రజల నుంచి అనుకున్న స్పందన రాకపోవడం వల్ల కలిగిన స్పందన నిరుత్సాహం కావచ్చు. ప్రత్యేక హోదా మీద 1-2 సార్లు చేశాము, కానీ దాని మీద రావాల్సినంత రానప్పుడు ప్రజల్లో అది వచ్చే వరకు కూడా ఆ నిరసన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. తెలంగాణలో రాష్ట్ర సాధన కోసం అన్నింటినీ పక్కన పెట్టి చేద్దామని అంత వచ్చింది, మరి అంతా ఆంధ్ర ప్రాంతంలో రావట్లేదు కాబట్టి కొంత సమయం తీసుకుందాం, ఈ సమయంలో కూడా ప్రజల్లో ఉందామని చెప్పారు, కమిటీ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు జనసేన ఏదో పని అయిపోయింది ఇంకా అది ఉండదు అది ఇది అన్నవాళ్ళు కూడా ఇప్పుడు అది తప్పకుండా నిర్మాణాత్మకంగా క్రియాశీలంగా ఉండబోతుంది, మళ్ళీ ప్రశ్నించడం, ప్రజల్లోకి వెళ్ళడం, అది కూడా సమిష్టి నాయకత్వాన్ని పెంచుకోవడం, ఇలాంటి పనులు చేయబోతుంది అని మటుకు అర్థమవుతుంది. అలాగే నేను ఇవన్నీ మాట్లాడడానికి ఆయన ఏదో కమ్యూనిస్టులతో ఉన్నందుకే మాట్లాడుతున్నానని పదే పదే వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు, కమ్యూనిస్టులతో మేము ఇంకా ఎన్నికల తర్వాత కలవలేదు, భవిష్యత్తు గురించి నేనేం చెప్పలేనని ఆయన అన్నారు, అన్న తర్వాత కూడా నేను ఇవి మాట్లాడుతున్నాను. అందుకని ఒక డెమోక్రటిక్ స్పిరిట్తో, ప్రజాస్వామిక స్ఫూర్తితో కొత్త శక్తులు, తృతీయ శక్తులు, టీడీపీ వైసీపీ కాకుండా ఇతర శక్తులు ఉండాలని మాట్లాడుతున్న మాట తప్ప ఇంకోటి కాదు. ఫిరాయింపుల మీద కూడా ఆయన మాట్లాడారు, తన దృష్టికి ఎవరు రాలేదు, తనని ఎవరు అడగలేదు పార్టీ మారుతామని కూడా ఆయన చెప్పారు. కానీ జనసేన నుంచి పెద్ద భారీగా ఫిరాయింపులు ఏమీ ఉండకపోవచ్చు అని కూడా ఆయన సూచనగా చెప్తున్నారు. అయితే వెళ్ళదలుచుకుంటే వెళ్ళి వెళ్తామంటే వాళ్ళతో నేను మాట్లాడతాను, ఆపడానికి ప్రయత్నిస్తానని కూడా చెప్పారు. అందుకని మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాటల్లో ఒక విశ్వాసం ఉంది, ఒక వాస్తవికత ఉంది, ఒక భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచన, ప్రజల మీద నమ్మకం కూడా ఉన్నాయి. చూద్దాం మరి ఆయన కమిటీ ఎవరెవరితో ఏర్పాటు చేస్తారు, ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారు అనేది విమర్శనాత్మక వైఖరి మటుకు తప్పకుండా తీసుకుంటారనే మనకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత బాగా కొన్ని దెబ్బతిన్న ఈ పరిస్థితుల్లో ఫిరాయింపుల ద్వారానే పెరగాలని బీజేపీ ఆశిస్తున్న సమయంలో పోరాడే లక్షణాలు ఉన్నది కమ్యూనిస్టులకు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్న ప్రకారం జనసేనకు. కాబట్టి ఈ శక్తులు ప్రజల తరఫున పోరాడతాయని మనం భావించాలి. ఇప్పుడు అమ్మఒడి మీద కానీ, మధ్యాహ్న భోజనం మీద కానీ, ఇంకా కొన్ని విషయాల్లో ఇప్పటికిప్పుడే సంఘాలు రంగంలోకి వచ్చేసాయి. ఎందుకంటే సమయం ఇవ్వడం రాజకీయ పార్టీలు నాయకులకు ఇవ్వచ్చు, కానీ ఈ సంఘాలు, ఉద్యోగులు, శ్రమజీవులు వాళ్ళు ఎక్కువ కాలం నిరీక్షించడం సాధ్యం కాదు. రెండోది వాళ్ళు ఊరుకుంటే జీవోలు విధానాలు కూడా రూపొందుతాయి కాబట్టి వాళ్ళు ఇప్పటికే రంగంలోకి వచ్చేసారు, సదస్సులు అవి కూడా జరుపుతున్నారు, మాట తప్పకండి జగన్ గారిని కోరుతున్నారు. కాబట్టి జనసేన తదుపరి ప్రస్థానం, మళ్ళీ ప్రస్థానం ఎట్లా ఉంటుందో మనం చూద్దాం.